అన్నా నమస్తేనా. నమస్తేనా. మీ పేరు? జయన్న. జయన్న. ఏ ఊరన్నా? విఠలాపురం. విఠలాపురం. ఏ మండలం వస్తుంది? మందకల్. మందకల్. జిల్లా? జోగులాంబ గద్వాల. జోగులాంబ గద్వాల జిల్లా. ఏదన్నా చేసింది వెరైటీ? సూపర్ సిక్స్. సూపర్ సిక్స్. ఎక్కడ తెచ్చారు? ఐజల్. ఐజల్. ఏ షాపు? కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ అని ఇక్కడ ఆటోమేషన్ దగ్గర. కిరణ్ హైబ్రిడ్ సీడ్స్. ఓకేనా. ఎన్ని ఎకరాలను వేసింది? ఎకరం బావు. ఎకరం బావు ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం అన్న? ఇది వేయడము? ఇది రెండోసారా? ఎట్లా ఉందన్న గింజ గాని కంకి గాని? గుణపు దాంతం చూసుకుంటే ఇది చాలా బాగుంది. ఇది వెరైటీ బాగుంది. ఇది పోయినసారిది సగం దాకా కంకి వచ్చి గింజలు వచ్చేది. ఈ వెరైటీ ఏకం కంకి రెండోకి వచ్చింది. అయినా గింజ వెరైటీ కూడా బాగుంది. సో ఇతరం బాగుంది. అంటే ఇదే పంట, ఇదే ఫస్ట్ టైం సూపర్ సిక్స్ అనేది వేయడం. పోయిన సంవత్సరం వేరే ఇతనం వేశారు, వేరే వెరైటీ వేశారు. దానికి దీనికి పోల్చుకుంటే దానికన్నా ఈ వెరైటీ బాగుంది. అంటే ఈ వెరైటీకి ఆ వెరైటీకి వ్యత్యాసం ఏమో అనిపించచ్చు. కంకి ఇది దంపు ఉంది, ఇంకోటి గింజ కూడా కంకి పొడవు నిండా వచ్చింది. ఆ వెరైటీ ఇక్కడ రావట్లేదు. అంటే అది ఎక్కడ దాకా వచ్చింది నీకు కంకి? మధ్యలో గ్యాప్ ఉండేది. ఇంకా ఎక్కడ దాకా వచ్చింది? సగం కొంచెం ఎక్కువ ఉండేది అంతే. అంతేనా? మిగతా పైన గ్యాప్ ఉండేది. దాంతో ఇది పోల్చుకుంటే చాలా బాగుంది. తర్వాత బెండ్ గానీ చిన్నగా ఉంటుందా లావుగా ఉంటుందా? ఇది గింజ పెద్దగా ఉంటుంది, బెండ్ చిన్నది. చిన్నది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినారన్నారు? ఒకటి కాల ఎకరా కదా. ఎన్ని క్వింటాలు కావచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు? ఇదే ఇత్తనమేనా? తీసుకోండి ఒకసారి చేతిలోకి. ఇదే ఇత్తనమేనా ఇప్పుడు మీది? ఎట్లా ఉందన్న ఇత్తనం ఇది? చాలా బాగుందన్న. అంటే దీంట్లో ఏం గమనించినారు? వ్యత్యాసం ఏమన్నా? గింజ జంపు జంపు పెద్ద పెద్దగా ఉంది. బాగుంది. వెయిట్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. వెయిట్ బాగా వస్తుంది అంటారా? అంటే పొలంలో విల్ట్ గానీ ఏమన్నా అగ్గి తెగులు అట్లాది కానీ రావడం ఏమన్నా గమనించినారా? ఈ దీనికి ఈ దానికైతే ఏమి లేదు ఇంతవరకు అయితే. అంటే మనం రైతులకి చెప్పొచ్చానా వేసుకోండి అని చెప్పేసి? ఎవరన్నా మన పొలం చూసిన వాళ్ళు అడిగినారా? ఎవరన్నా చూసిపోయినారా? ఇక్కడ మీ పక్కలో వేరే ఏమన్నా పంటలు వేసినారా ఇంకా? ఈ ఈ సూపర్ సిక్స్ కాకుండా వేరే వెరైటీ? మా పక్కన ఎవరు తెలియలేదు. పక్కన ఇంకో ఆయన చిన్న ఒక ఆయన వేసినాడు. ఆయన కూడా చాలా బాగుంది. ఆయన కూడా సూపర్ సిక్స్ ఏనా వేసింది? ఓకేనా. ఆయన కూడా చాలా బాగుంది. ఒకసారి పొడవు ఏమన్నా ఎంచినారా దీని ఎంత ఉన్నాయి అనేది? ఎంత ఉన్నాయి ఒకసారి ఎంచాడు అన్న. ఇట్లా పొడవు అట్లా అట్లా పొడవు ఎన్ని రావచ్చు? గట్టిగా ఎంచానా? ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది, తొమ్మిది, ముప్పై, ముప్పై ఒకటి, ముప్పై రెండు, ముప్పై మూడు, ముప్పై నాలుగు, ముప్పై ఐదు, ముప్పై ఆరు, ముప్పై ఏడు, ముప్పై ఎనిమిది, ముప్పై తొమ్మిది, నలభై, నలభై ఒకటి, నలభై రెండు, నలభై మూడు, నలభై నలభై ఐదు వచ్చినాయి అన్న. నలభై ఐదు. నలభై ఐదు పొడుగు. పొడుగు అడ్డం ఎంచండి అన్న. అడ్డం ఒకటి రెండు అట్లా గుర్తుపెట్టి. ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదహైదు, పదహారు. పదహారు అడ్డం వచ్చేసి 16, నిలువు వచ్చేసి 45. ఇప్పుడు ఎన్ని కావచ్చు అనుకుంటున్నారని? ఇప్పుడు నిలబడినాక కళ్ళం మీదే కదా ఇది. ఎన్ని క్వింటాలు కావచ్చానా? 43 నుంచి 45 కావచ్చు. అంటే ఒకటి కాల ఎకర, ఒకటి కాల ఎకర వచ్చేసి 43 నుంచి 45 వరకు రావచ్చు అనుకుంటున్నారు. ఓకేనా. మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్పగలరా? చెప్పండి అన్న. 970 186 7551. ఈ ఎవరే కానీ రైతులు అడిగినా లేదంటే ఇంకా ఎవరన్నా చూపించాలన్నా కూడా మనది చూపించానన్నా, మీ నుంచి కూడా రెఫర్ చేయండి. మన కంపెనీ ఉద్దేశం వచ్చేసి మంచి ఇత్తనం మంచి రైతుకి ఇవ్వాలనేది మన కంపెనీ ఒక ఉద్దేశము. అందుకోసం ఈరోజుగా మా ఆర్ఎం సార్ కూడా వచ్చారు చూద్దామని చెప్పేసి. వాళ్ళు కూడా మాట్లాడతారు. కాటన్లో కిలాడి, మాస్, లయన్ అన్ని రకాలు కూడా విక్రయిస్తాము. తర్వాత రెండవది మనది మొక్కజొన్న సూపర్ సిక్స్ అనేది 3 సంవత్సరాలు అయింది మన ఇక్కడ రైతులకి పరిచయం. కోడుమూరు, గోనేగండ్ల, ఎంగేనూరు, ఐజ, శాంతినగర్, ఇంతవరకు కూడా ఏ రైతు కూడా మొక్కజొన్న సూపర్ సిక్స్ వేసిన రైతులు అందరూ కూడా ఇంతవల్ల పొలము శక్తిని బట్టి
35 క్వింటాల్ మొదలుకొని 40-48 క్వింటాల్ కూడా పండిస్తున్న వాళ్ళు రైతులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న రకాల కన్నా రైతులు చెప్పే విధానం ఏమంటే గింజ కలర్ కానీ గింజ ఆయిల్ పర్సెంట్ కానీ తూకం కానీ మార్కెట్ రేట్ కానీ తర్వాత మీడియం హైట్ మొక్క వచ్చేసి మీడియం హైట్ ఉంటుంది హైట్ పోదు. తర్వాత ఎందుకంటే రైతుకి ఇది అంటే ఒక జవారి రకం అంటే సాధారణ రైతు కూడా పండించుకునే రకం ఈ రకం. దీంట్లో ముఖ్య ఉద్దేశం అదే డబల్ ఎయిర్ వ్యవస్థ బలంగా ఉంటుంది అంటే డబల్ ఎయిర్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారా దొంతు బలంగా ఉంటుంది కింద పడిపోదు గాలికి కానీ కొద్దిగా ఏమన్నా అనావృష్టి వల్ల కొద్దిగా తుఫాన్లు అట్లా వచ్చినా కూడా మొక్క అనేది కింద పడదు.